నమస్కారం, మేసిన్ న్యూస్ కి స్వాగతం. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా అద్దంకి పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ లో వేయించేసి ఉన్న అమ్మవారి దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ముందుగా 108 మంది మహిళా భక్తులు 108 కలశములతో ఉండ్లకమ్మ నదికి చేరుకుని జలము తీసుకుని ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారి దేవస్థానంకు చేరుకున్నారు. తదుపరి నది నుంచి తీసుకుని వచ్చిన జలములతో పాటు పంచామృతాలతో వివిధ రకాల సుగంధ ద్రవ్యములతో అమ్మవారికి ఎంతో విశేషంగా అభిషేకం జరిగింది. అభిషేకంలో మహిళా భక్తులు పాల్గొని తిలకించారు. అభిషేకం తదుపరి అమ్మవారిని వివిధ రకాల పూలతో స్వర్ణాభరణములతో అలంకరణ చేసి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. అనంతరం వివిధ రకాల హోమములు పూర్ణాహుతి జరిగింది. దేవస్థానం కమిటీ అధ్యక్షులు కోట శ్రీనివాస్ కుమార్ పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు అభిషేకాలు జరిగాయి. ఆర్యవైశ్యుల కులదైవంగా భావించే కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. రాత్రికి మల్లికార్చన, కుంకుమార్చన ఎంతో విశేషంగా భక్తుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమా అన్నపూర్ణ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల కులదైవమైన అమ్మవారి జయంతి సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అమ్మవారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆత్మార్పణ చేసుకుందని, నేడు ప్రముఖ క్షేత్రంగా నిలిచిందన్నారు. ప్రతి ఆర్యవైశ్యుడు అమ్మవారి ప్రతిష్టను కాపాడాలని ఉమా తెలిపారు. మేడం ఏది Thank you.
నమః కోప్యాయ నవస్యాయ నమావస్యాయ నవస్యాయ నమామేఘ్యాయ విద్యుత్యాయ నమేంద్రియాయ ఖరీఫ్ 2024 సంవత్సరానికి సంబంధించి అద్దెంకి మండలానికి 50% సబ్సిడీపై పచ్చి రొట్టె విత్తనాలు కేటాయించారని, మండలంలో ఉన్న రైతులందరూ రైతు భరోసా కేంద్రాల్లో వారి పేర్లను నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటకృష్ణ తెలిపారు. శనివారం అద్దెంకి మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో వెంకటకృష్ణ ఏసెన్తో మాట్లాడారు. అద్దెంకి మండలానికి సంబంధించి జిలుగులు 60 క్వింటాళ్లు, జనుములు 45 క్వింటాళ్లు, పిల్లి పెసర 55 క్వింటాళ్లు కేటాయించారని, జిలుగులు జనుములు పిల్లి పెసర 50% రాయితీపై ఇస్తున్నారని, జిలుగులు కిలో 88 రూపాయలు కాగా సబ్సిడీ పోను రైతు 44 రూపాయలు చెల్లించాలని, జనుములు కిలో 88 రూపాయలు కాగా సబ్సిడీ మినహాయించి రైతు 44 రూపాయలు చెల్లించాలన్నారు. పిల్లి పెసర ధర 134 రూపాయలు కాగా సబ్సిడీ ధరపై కిలో 67 రూపాయలకు అందజేస్తున్నారని వెంకటకృష్ణ చెప్పారు. రైతు భరోసా కేంద్రాలలో రైతులకు జిలుగులు మినుములు పిల్లి పెసర అందజేస్తున్నారని, కావలసిన రైతులు వారి పేర్లను ముందుగానే నమోదు చేయించుకోవాలన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ ఖరీఫ్ 24 సంబంధించి పచ్చి రొట్టె విత్తనాలైనటువంటి జిలుగులు జనుములు పిల్లి పెసలు మన మండలానికి కేటాయించడం జరిగింది. జిలుగులు 60 క్వింటాళ్ళు, అలానే జనుములు 85 క్వింటాళ్ళు, పిల్లి పెసలు 55 క్వింటాళ్ళు మన మండలానికి కేటాయించడం జరిగింది. జిలుగులు పూర్తి ఖరీదు కేజీ 88 రూపాయలు, అలానే జనుములు కూడా 88 రూపాయలు. దాంట్లో 50% రాయితీ మీద రైతులు 44 రూపాయలు కేజీకి చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా పిల్లి పెసర 134 రూపాయలు కేజీ, దాంట్లో 50% రాయితీ పోను 67 రూపాయలు రాయితీ మీద చెల్లించాల్సి ఉంటుంది. కావాల్సిన రైతు సోదరులందరూ కూడా కన్సర్న్ రైతు భరోసా కేంద్రాల వద్ద గ్రామ వ్యవసాయ సహాయకుల్ని కలిసినట్లయితే వాళ్ళు మీకు బయోమెట్రిక్ వేయించుకొని 50% రాయితీ మీద అమౌంట్ కట్టించుకొని 2 రోజుల్లో మీకు ఈ పచ్చి రొట్టె విత్తనాలు అందిస్తారు. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఈ 4-5 రోజుల్లో కూర్చున్న వర్షాలకి దాదాపు 12 సెంటీమీటర్ల వర్షపాతం మన మండలంలో నమోదైంది. ఇది పచ్చి రొట్టె విత్తనాలు వేసుకోవడానికి కానీ దుప్పులు దున్నుకోవడానికి కూడా బాగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం అందించేటటువంటి ఈ పచ్చి రొట్టె విత్తనాలను, రాయితీ మీద అందించేటువంటి విత్తనాలు కూడా పరిశోధనలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.